సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు అంబిలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, ఇంకా చాలామంది స్టూడెంట్స్ అయితే కూడా దోస్తుకు సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదన్న అని కమెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే ఈ రోజు అయితే రిలీజ్ అవుతాయి. డేట్ వచ్చేసేటప్పటికి వాళ్ళు మెన్షన్ చేశారు అఫీషియల్ వెబ్సైట్లో కూడా. దీనికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ నేను ఎస్టర్డే ఈవినింగ్ వీడియోలో అయితే కూడా మీకు క్లారిటీగా అయితే చూపించాను. సో ఇంకా మనకి వాళ్ళు పర్టికులర్ టైం అనేది అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి, సో మీరేం చేస్తారంటే మోస్ట్లీ 12 తర్వాత ఒకసారి చెక్ చేయండి. 12 కానీ రిలీజ్ అవ్వకపోతే మనకి ఆల్మోస్ట్ 4కి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయిద్దని నేను అనుకుంటున్నాను. సో నేను చెక్ చేస్తూ ఉన్నాను హాఫ్ అన్ అవర్కి ఒకసారి. ఇప్పుడు ఈ వీడియో చేసే ముందు అయితే కూడా చెక్ చేశాను. మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్ అయితే లేదనమాట. ఏదైతే మీరు ఒకసారి మీరు చెక్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. మనకి అక్కడ ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఇంకా చాలామందికి ఏంటంటే మరి వాట్సాప్ సర్వీస్ ద్వారా అని ఇంకా చెక్ చేయొచ్చా అని డౌట్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వాట్సాప్ సర్వీస్ ద్వారా మీరు ఒకసారి వాళ్ళకి మెసేజ్ చేసినా, మీరు 7 అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నా, వాళ్ళు ఏమైనా ఇస్తారంటే మీకు డిఏఓ అక్కడ్ అనే మెసేజ్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేసిన తర్వాత వన్స్ మీరు దోస్త్ ఏదైతే వాట్సాప్ సర్వీస్ ద్వారా మీరు రిక్వెస్ట్ పెడితే అప్పుడు సీట్ అలాట్మెంట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ అవ్వకుండా సో మీకు అక్కడ సర్వీస్ ఇస్తే అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే ఎస్టర్డే 12 లేదా 1 లోపల ఎవరైతే చెక్ చేసుకున్నారు స్టూడెంట్స్, వాళ్ళకైతే సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన మళ్ళీ ఇంకొక ప్రూఫ్ అయితే కూడా ఉంది, నేను చూపిస్తాను. అదేవిధంగా 1 తర్వాత ఎవరైతే చెక్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే డిఏఓ అక్కడ్ అనే మెసేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ రిలీజ్ అవ్వలేదని వాళ్ళు అందుకే ఆ దోస్తుకు సంబంధించి సీట్ అలాట్మెంట్ సర్వీస్ అనేది అయితే కట్ చేసేసారనమాట. సో ఇంకా మీరు దోస్త్ వాట్సాప్ సర్వీస్ అయితే యూజ్ చేయకుండా ఉంటే బెస్ట్ అని నా ఒపీనియన్. సో యూజ్ చేయొచ్చు, ఎటువంటి తప్పు అయితే లేదు. సో మీరు అక్కడ యూజ్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఆల్మోస్ట్ మనకి మీరు ఎన్నిసార్లు మెసేజెస్ చేసినా మనకి డిఏఓ అక్కడ అనే మెసేజ్ అయితే వస్తుంది. సో మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు 12కి లేకపోతే ఈవినింగ్ 4కి అయినా 100% రిలీజ్ అయింది. సో రిలీజ్ అవుతే ఎట్ ఏ టైం ఏ విధంగా చెక్ చేయాలి, ఏ విధంగా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయాలి, అదేవిధంగా ఆన్లైన్ రిపోర్టింగ్ గురించి అయితే కూడా అడిగారు. ఈ 2 వీడియోస్ మీకు క్లియర్ కట్గా ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్ రావడానికి కష్టమైపోతుంది. సో మీరు అలాట్మెంట్ చెక్ చేయండి. ఏదైతే వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్ ఉంది కాబట్టి, సో సీట్ రాని వాళ్ళకి ఏ విధంగా మీరు పెట్టుకుంటే వెబ్ ఆప్షన్స్ మళ్ళీ సీట్ వచ్చేటట్టుగా నేను చెప్తాను అదంతా క్లారిటీగా. అదేవిధంగా ఈ లోపల కట్ ఆఫ్ వీడియో అయితే ఉంటుంది, ఆ కట్ ఆఫ్ వీడియో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు వచ్చిన మార్క్స్కి, మీ వచ్చిన కోర్స్కి ఏ దానిలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, అన్ని వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అక్కడ క్లారిటీగా అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసేటప్పటికి లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఈవినింగ్ 4 లేదా ఆఫ్టర్నూన్ 12కి మనకి 100% రిలీజ్ అవుతే రిలీజ్ అవ్వగానే నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఒకసారి దానికి సంబంధించిన ప్రూఫ్ అయితే కూడా చూపిస్తాను. సో ఈ మెసేజ్ అయితే కూడా మనకి ఎస్టర్డే వీడియో ఈవినింగ్ వీడియో మనం ఒకటి అప్లోడ్ చేసాం కదా, అరౌండ్ 6:00 or 5:45 అప్పుడు అక్కడైతే కూడా సెలెక్ట్ చేయ ఒక అతను కామెంట్ చేశాడు మన సబ్స్క్రైబర్, చూడొచ్చు, ఐ గాట్ సీట్ ఇన్ ఎంవీఎస్ కాలేజ్ అని. సో ఏ విధంగా చెక్ చేసుకున్నారని ఒకళ్ళు అడిగితే, సో నేను మార్నింగ్ 11కి చెక్ చేశాను అన్నారు. సో ఏదైతే దోస్త్ ద్వారా చెక్ చేసుకున్న వాట్సాప్ దోస్త్ ద్వారా చెక్ చేసుకున్న వాళ్ళకి 11 లేదా 1 లోపల వరకు సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయ్యి, 1 తర్వాత చెక్ చేసుకున్న వాళ్ళకి సీట్ అలాట్మెంట్స్ అయితే కూడా ఆపేసి డిఏఓ అక్కడ్ అని అయితే ఇచ్చారనమాట ఫ్రెండ్స్. సో ఇదనమాట, మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడద్దు, మనకు అఫీషియల్గా అయితే రిలీజ్ చేస్తారు ఈరోజే. సో ఇదనమాట లేటెస్ట్ అప్డేట్. సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, సో ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అంతే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దాని ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందొచ్చు. అదేవిధంగా ఏదైతే డిగ్రీ యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్స్ అయితే కూడా మీరు మన ఛానల్లో అయితే పొందొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.